Hello everyone, welcome to Venus Kitchen. Eero's video lo special recipe atukulu kobbari pongali. Parvadinalalo ruchiga kottaga alage takku time lo navedyalanu prepare cheyalanukuntam. Atvantappudu ee atukulu kobbari pongalni chala easy ga prepare cheskovachu. Konni tips ni paatiste modatisari chestunna varaina sare chala easy ga ee recipe ni prepare cheskovachu. Ilanti marinni recipes kosam Venus Kitchen channel ni video kinda unna red color subscribe button dwara subscribe cheskondi. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ అటుకుల కొబ్బరి పొంగల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా జల్లెల్లోకి 2 కప్పుల వరకు అటుకులను తీసుకోవాలి. ఈ రెసిపీ కోసం పల్చగా ఉన్న అటుకులను కాకుండా మందంగా ఉన్న అటుకులను మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్ని ఒకసారి జల్లించుకోవాలి. ఇందులో ఉన్న పొడుం అలాగే మట్టి లాంటివన్నీ సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ అటుకులు ఇలా స్ట్రైనర్లో ఉండగానే ఇందులో 2 కప్పుల వరకు వాటర్ని వేసుకుని మొత్తం అటుకులన్నీ కూడా బాగా తడిసేటట్లు కలుపుకుని ఒక 20 నిమిషాల పాటు ఈ అటుకుల్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మిగిలిన ప్రాసెస్ని చూద్దాం. స్టవ్ మీద కడాయిలో 3 టీ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో 1/4 కప్పు వరకు జీడిపప్పును వేసుకుని జీడిపప్పుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పుల్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకున్నట్లయితే అవి మాడిపోకుండా పెర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. జీడిపప్పులు కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్లు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు గసగసాలను కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. గసగసాలు వేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు వీటన్నిటినీ కూడా నెయ్యితో సహా వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇదే కడాయిలో 2 కప్పుల అటుకులకు 1 1/2 కప్పు వరకు బెల్లం తురుమును తీసుకోవాలి. అలాగే 1/4 కప్పు వరకు వాటర్ని కూడా వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. నేను తీసుకున్న ఈ 1 1/2 కప్పు బెల్లానికి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ బాగా ఎక్కువగా తినాలనుకునేవారు 1.5 కప్పు వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ పాకాన్ని మరొక గిన్నెలోకి తీసుకుని మళ్ళీ ఇదే కడాయిలోకి వడకట్టుకుని తీసుకోండి. దీనివలన బెల్లంలో ఉన్న మట్టి పొలులు లాంటివి సెపరేట్ అయిపోతాయి. బెల్లాన్ని వడకట్టుకుని తీసుకున్న తర్వాత ఇందులో 1/3 కప్ అంటే 1/4 కప్పు కంటే కొంచెం ఎక్కువగా కొబ్బరి తురుమును వేసుకోండి. కొబ్బరిని గ్రైండ్ చేసుకుంటే ఇలా తురుముకుని వేసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే ఒక 20 నిమిషాల తర్వాత అటుకులు కూడా సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు ఈ అటుకుల్ని కూడా బెల్లం పాకంలోకి వేసుకోవాలి. ఈ అటుకులు కొబ్బరి అంతా కూడా బెల్లం పాకంలో బాగా కలిసేటట్లు కలుపుకోండి. బెల్లాన్ని కరిగించుకోవడానికి 1/4 కప్పు కంటే ఎక్కువ నీరుని ఉపయోగించినట్లయితే అటుకులు వాటర్ని ఎక్కువగా పీల్చుకుని ముద్దలా అయిపోతాయి. అలాగే బెల్లం పాకాన్ని మరీ ఎక్కువసేపు మరిగించినట్లయితే అటుకులు పాకాన్ని సరిగ్గా పీల్చుకోకుండా ఒక తీగ పాకంలాగా తయారవుతుంది. మొత్తం అంతా బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, టెంపుల్ స్టైల్ టేస్ట్ కోసం పచ్చికర్పూరాన్ని కూడా వేసుకోవాలి. ఈ పచ్చికర్పూరం ఫ్లేవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం తీసుకునే క్వాంటిటీకి చిటికెడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అటుకులు కొబ్బరిని బెల్లం పాకంలో వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకున్నట్లయితే అటుకులు బెల్లం పాకం మొత్తాన్ని పీల్చుకుంటాయి. అటుకులు మొత్తం బెల్లం పాకాన్ని పీల్చుకున్న తర్వాత చివరిగా ఇందులో ముందుగా ఫ్రై చేసుకుని ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్లను నెయ్యితో సహా వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకుంటే సింపుల్గా ఈజీగా అయిపోయే అటుకుల కొబ్బరి పొంగలి రెడీ అయినట్లే. ఈ అటుకుల కొబ్బరి పొంగలి వేడిగా ఉన్నప్పుడు ముద్దగా అనిపిస్తుంది. చల్లారేసరికి పాకం మొత్తాన్ని అటుకులు పీల్చుకుని పొడిపొడిగా తయారవుతుంది. అలాగే ఈ పొంగలి రంగు అందరికీ ఒకేలాగా ఉండకపోవచ్చు. మనం ఉపయోగించే బెల్లం రంగును బట్టి దీని రంగు కూడా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే ఈ అటుకుల పొంగలి 4 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.